హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను మీకు ఒకరిని పరిచయం చేయాలి అనుకుంటున్నాను. నేను ఇలా విశ్వాసంతో ఉన్నానంటే కారణం ఆవిడే. ఆవిడెవరో కాదండి, నన్ను కన్న తల్లి. ఒకరోజు ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను. తను మాత్రం వర్షంలో తడుస్తూ తన కొడుకు పైన గొడుగు వేసి తీసుకుని వెళ్తున్న ఆమె ఫోటోని ఈవిడ అమ్మ అని, తన బిడ్డను నడిపించుకుంటూ కుక్కపిల్లను ఎత్తుకున్న ఆవిడ ఫోటోని చూపిస్తూ ఈవిడ మమ్మీ అని ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్ట్ చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే మమ్మీ అని పిలిస్తే కుక్కపిల్లని, అమ్మ అని పిలిస్తే చంటి పిల్లని ఎత్తుకున్నారు అంటే వారి మనసులో లోపం కానీ భాషలో కాదు. ఏ భాష అయినా అమ్మ అమ్మే కదా. చిన్నప్పటి నుండి నా తల్లిని నేను మమ్మీ అని పిలవడమే నాకు తెలుసు. ఆమె మమ్మల్ని చాలా ప్రేమగా పెంచింది. అమ్మ కోసం పాట రాయడానికి కారణం మా మమ్మీయే. ఆ పాటలో ప్రతి లైన్ కూడా మా మమ్మీ గురించే రాశాను. ఒకవేళ మీరు అనొచ్చు, తల్లి గురించి పాట వ్రాయడం కరెక్టేనా అని. అయితే సామెతలు 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య గురించి బైబిల్లో వ్రాయటం కరెక్ట్ అంటారా? తల్లిని ఆరాధించమనో పూజించమనో ఈ పాట వ్రాయలేదండి. ఏ తల్లి అయితే తన బిడ్డను క్రీస్తు బిడ్డగా పెంచుతుందో అలాంటి తల్లులను గణపరచాలి అనే ఈ పాట వ్రాశాను. దేవుడే వారిలో ఉండి వారి బిడ్డలను తీర్చిదిద్దుతున్నారని చెప్పడం కోసమే ఆ పాట. మా మమ్మీ తన భక్తి ద్వారా నాపై చాలా ప్రభావం పడేలా చేసింది. నా చిన్నప్పుడు నాకేమన్నా కావాలి డాడీకి చెప్పు అని అడిగితే, మమ్మీ ధనవంతుడైన నీ తండ్రితో కాదు పరలోకమందు నా తండ్రితో చెప్పుకోవాలి అని చిన్నప్పటి నుండి నేను దేవునిపై ఆధారపడేలా చేసింది. ప్రతి తెల్లవారుజామున మా మమ్మీ కన్నీటితో ప్రార్థన చేసేది. ఒక్కొక్కసారి నిద్రలో ఉన్న నాకు ఆ మూల్గులు విసిగనిపించేవి కూడా. ధనవంతుల కుటుంబంగా సమాజంలో మేము పిలువబడుతున్న చర్చికి వెళ్ళినప్పుడు మేమందరం చైర్స్లో కూర్చుంటే మమ్మీ మాత్రం అందరితో పాటు క్రింద కూర్చుని చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేది. దానిని చూసిన నాకు మమ్మీ హుందాగా ప్రవర్తించదేంటి అని 8th క్లాస్ చదువుతున్న నేను సిగ్గుపడేదాన్ని. రాను రాను తనలో ఉన్న విశ్వాసం నాతో కూడా సహవసించి నేను దేవుని కోసం ఏమైనా కూడా చేసే వ్యక్తిగా మార్చబడ్డాను. ఇప్పుడు మా మమ్మీ నాకు ఒక బలం. నాకు ఏ అవసరం వచ్చినా మమ్మీ నీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకో అని అంటాను. మమ్మీ ఈరోజు మా ఇంటికి వచ్చింది. మమ్మీని కలుద్దామా? మమ్మీ పేరు దేవి మార్క్, మార్క్ డాడీ పేరు. మమ్మీకి 62 ఇయర్స్. హాయ్ మమ్మీ. హాయ్ అమ్మా. ఏంటది? పాలన్నం తీసుకొచ్చానమ్మా, తిందుగానరా. తింటాను కానీ నిన్ను కొన్ని విషయాలు అడగాలి మమ్మీ. అలాగే అమ్మా. నువ్వు డాడీని పెళ్లి చేసుకున్నందుకు మీ ఇంట్లో వాళ్ళు ఏమీ అనలేదా? చాలా అన్నారు. మా నాన్న మల్లెడి బుచ్చిరెడ్డిని, మా అమ్మ కాంతమ్మనే మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చుట్టాలందరూ వచ్చి చాలా అన్నారు వాళ్ళని, నీ కూతురు క్రిస్టియన్ని పెళ్లి చేసుకుంది కనుక నీ కూతురుని వదిలేస్తారా లేకపోతే మేము మిమ్మల్ని వదిలేసుకోమా అని అడిగారు. మా నాన్న ఒకటే అన్నారు, నా కూతురిని అయితే నేను వదలను, మీరందరూ లేకపోయినా పర్వాలేదు నా కూతురు ఉండాలి నాకు అని చెప్పారు. అంతే, అప్పటి నుండి వెళ్ళేశారు మమ్మల్ని. ఏ బంధువులు అయితే మమ్మల్ని వదిలేశారు, మీ డాడీ బాగా సంపాదించాక ఇంటికి వచ్చి ఉద్యోగాలు ఇమ్మని అడిగారు. అడిగితే అప్పుడు దుబాయ్లో డాడీ మా వాళ్ళు అందరికీ ఉద్యోగాలు ఇప్పించారు దుబాయ్. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత డాడీ మా ఇంటికి రావాలి అంటే నువ్వు పువ్వులు తీసేయాలి, బొట్టు తీసేయాలి, ఏసైని నమ్ముకోవాలి అని చెప్పారా? ఏసైని నమ్ముకోవాలని కానీ పువ్వులు తీసేయాలని కానీ బొట్టు తీసేయాలని కానీ ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ అమ్మ నాన్నే చెప్పలేదు. పాస్టర్లు అయ్యుండి మీ నాయనమ్మ తాతయ్య కూడా ఎప్పుడూ చెప్పలేదు.
ఆ ఇంటికి వెళ్ళి అలా వెళ్ళినప్పుడు కూడా ఆ బొట్టులతోటి ఆ పువ్వులతోటి అలా వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఏంటమ్మా ఇలా వచ్చావు ఇలా పెట్టుకున్నావు మేము పాస్టర్లం కదా అని వాళ్ళు మాత్రం అనలేదు. కానీ వాళ్ళు పాస్టర్స్ అయ్యుండి ఆ దైవభక్తి ఆ ప్రార్థన ఆ ప్రేమ ఆ కుటుంబంలో నేను వెళ్ళి మళ్ళీ శోధనాలకు తెప్పించకూడదు అనుకున్నాను. మనస్ఫూర్తిగా నేను మారాను తప్ప ఎవరు నన్ను మారమని అన్నా. మరి నీ పేరును మార్చలేదా? నా పేరు భువనేశ్వరి దేవి కుమారి. నా పేరు అలాగే చిన్నప్పుడు దేవి దేవి అని అందరూ పిలిచేవారు. ఇంకా పెళ్ళయ్యాక కూడా ఇంకా అందరూ దేవి అని పిలవడమే తప్ప పేరు మార్చుకోమని ఎవరు అనలేదు. నేను పేరు మార్చుకోలేదు. అయితే నిన్ను మారమని ఎవరు బలవంతం చేయలేదన్నమాట? బలవంతం చేస్తే మారేమనుకో, అప్పుడు మన ఇష్ట ప్రకారం ఉంటాం రకరకాలుగాను. ఏ ఒక రకంగా వాళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, వాళ్ళు లేనప్పుడు ఇంకో రకంగా ఉంటాం. కానీ హృదయపూర్వకంగా మారితే అలా ఉండం, దేవుల్లోనే ఉంటాం. ఏసైలోంచి తప్పిపోం. ఏసైకి కావాల్సింది అలాంటి వాళ్ళు కానీ ఇలా నటన యాక్షన్ చేసేవాళ్ళు కాదు. నటించేవాళ్ళు వంద మంది ఉన్నా ఏసుక్రీస్తుకి లెక్కే కాదు. ఏసైకి కావాల్సింది ఇష్టపూర్వకంగా హృదయాన్ని మార్చుకున్నవాళ్ళు, అంతేగాని నటించేవాళ్ళు కాదు. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఇదేనండి మమ్మీ యొక్క సాక్ష్యం. ప్రతి తల్లి తన పిల్లలకు మంచి మార్గదర్శకంగా ఉండాలి అనే ఏసై కోరుకుంటా ఉన్నారండి. మీకు తెలుసా మమ్మీ చర్చ్లో ప్రతి వారం ఏం చేస్తుందో? నాలా ప్రసంగాలైతే చేయదు కానీ అక్కడికి వచ్చిన ప్రతి విశ్వాసితో ప్రతి వారం మాట్లాడుతూ ఉంటుంది. వారు పేద ధనిక అనే తేడా లేకుండా వారిని ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటుంది. దేవుడు నా జీవితంలో చేసిన వాడు మీ జీవితంలో ఎందుకు చేయలేడు అని వారిని దేవునిలో ప్రోత్సహిస్తూ ఉంటుంది. నిజమే కదా, దేవుడు మనకిచ్చిన బాధ్యతలను మనం నిర్వర్తించాలి. అది మనం పరిచర్య చేయని అవసరం లేదు, కానీ విశ్వాసిగా ఉండి కూడా అనేక మందిని దేవునిలో మనం నడిపించడానికి సాక్షులంగా ఉండగలం. అవును కదా? అయితే తన పిల్లలను ఎంతో ఆత్మీయముగా దీవెనకరముగా అనేక మందికి ఆశీర్వాదముగా ఏసయ్య బిడ్డలుగా తీర్చిదిద్దినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి తల్లికి హ్యాపీ మదర్స్ డే అండి. అమ్మా, మీ అందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దీర్ఘాయుష్నిచ్చి మీ పిల్లల్ని ఎంత ఆత్మీయంగా పెంచారో వారి పిల్లల్ని కూడా మీరు చూసి వారిని కూడా సత్యంలోనికి నడిపించేలాగున దేవుడు మిమ్మల్ని బలపరచాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. Thank you.